పోకండి పోకద్దు. అసలు వీడియో చేసాక వాళ్ళ వీడియో చేసినాక అత్తలేదు. Hey guys, good morning, welcome to the channel. This is Varaprasad, you're watching Varaprasadvaram channel. So morning 1 and 11 అవుతుంది. morning కాదు. So అన్న తిన టైంకు నేను టిఫిన్ చేస్తున్నాను. జున్ను చూసారా, జున్ను కన్ను ఎలా అయిందో చూసి పెట్ట, నీ కన్ను చూపెట్టి 1-2-3 పెట్టాడు జున్ను, 1-2-3 పెట్టాడు జున్ను, కన్ను చూపెట్టాడు చూడు. ఫ్రెండ్స్ చూసారా, మొత్తం జున్ను కన్ను మొత్తం ఆగింది, పురుగు మొత్తం మారి ఇట్లా మొత్తం కంప్లీట్గా పెద్ద అయిపోయింది. సో 1-2-3 పెట్టుకుంటున్నాడు జున్ను. టిఫిన్ చేసినాడు, చేసినావా? నాన్న తిన్న తర్వాత నీతో ఆడుకుంటాడు, ఓకేనా? పోయిందా? నాన్న తిన్న తర్వాత నువ్వు ఇతను ఆడుకుంటాడు, ఓకేనా? నువ్వు పెట్టుకో, పెట్టుకున్నా సరే. సో ఫ్రెండ్స్ టిఫిన్ చేస్తాను, టిఫిన్ చేసిన తర్వాత వీల్ మీట్. అన్నం తిన్నారా ఫ్రెండ్స్? జున్ను అతను ఆడుకుంటున్నాడు, నా మీద ఎగురుతున్నాడు, దుంపుతున్నాడు. ఏం చేస్తున్నా? ఏంటి మళ్ళా చెప్పు, ఏంటిది మళ్ళా? ఎట్లా ఉండాలరా? నేను చెయ్యట్లా. అయ్యో, చేస్తా. బెదిరించుకుంటున్నాడు జున్ను, ఆట ఆడించుకుంటున్నాడు జున్ను. చాలా అయ్యో చూడా జున్ను, జున్ను ఏం చేస్తున్నాడు? మీరు ఎక్కుతాడట జున్ను వాడుతున్నాడు, చూడండి మీరు ఎక్కుతాడట జున్ను. అచ్చో అచ్చో జున్ను ఆటలాడుతాడు, జున్ను ఆటలాడుతున్నాడా? జున్ను ఆటలాడుతున్నాడా? ఏం చేస్తున్నాడు జున్ను? జున్ను ఏం చేస్తున్నాడు? జున్ను ఏం చేస్తున్నాడు? జున్ను అయిపోయింది. ఆ పడతా ఉంటు. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మేము ఆటలాడుతున్నాము. సో బయట ఏసేదే లేదు. 1-2-3 ఏడా జున్ను, జున్ను బయటకు వదా, మనం బయటకు వదామా? ఎందుకు? కరోనా ఉందా? బయట కరోనా ఉందట ఫ్రెండ్స్. మా జున్ను కూడా చెప్తున్నాడు బయటకు వెళ్ళకండి మీరు కూడా, కదా? వెళ్ళకని చెప్పు, అర్థం చెప్పు బయట కూడా. పోకండి పోకండి, పోకద్దు ఎవరు, బయట పోవద్దు అను చెప్పు. వాటే మాస్క్ పెట్టుకోమని చెప్పు అందని, మాస్క్ పెట్టుకోమని చెప్పు. మాస్క్ పెట్టుకోకండి, పెట్టుకోండి మాస్క్ పెట్టు. మాస్క్ పెట్టుకోవాలి, బయటకు పోతే పెట్టుకోవాలి, ఇంట్లో ఉంటే నో. సరే ఓకే. శంఖం శబ్దతో జిన్ని చెవులు మూసుకుంటున్నాడు, మళ్ళీ నవ్వుతున్నాడు. మళ్ళా ఫ్రెండ్స్ శంకర్ మోదీని నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చేయండి వరప్రసాదం ఛానల్ని, తరగ జున్ను ఛానల్ని. సో ఏం చేద్దాం, ఏం చేసేది ఏం లేదు, ఇంకా కొత్తగా ఎంచుకున్నాను అనమాట. ఫ్రెండ్స్ టైం వచ్చేసి 10-5 అవుతుంది, కరెంటు పోయింది. ఈ మధ్య రెగ్యులర్గా కరెంటు పోతుంది, మీకు కూడా పోతుందో లేదో తెలియదు, బట్ కరెంటు పోతే మాత్రం మా ఇంట్లో మొత్తం హాట్ ఓవెన్లో పెట్టినట్టు అయిపోతుంది, ఫుల్ వేడి, తట్టుకోలేనంత వేడి వస్తుంది కంప్లీట్. సో మా జున్ను అయితే వాడుకున్నాడు, జున్ను కోసం వచ్చేసి ఆ చిన్న ఫ్యాన్ పెడుతున్నాము, చిన్న ఫ్యాన్ వాడుతున్నాము. అమ్మ వాళ్ళు కూడా బయటకు వెళ్ళారు,
బయట సిచ్యువేషన్స్లో ఏమి లేరు, ఏం చేద్దామన్నా కూడా. సో జిన్ను పడుకున్నాడు, ఫుల్ స్లీపీ మోడ్ జిన్ను. ఫ్రెండ్స్ మా ఇంటి దగ్గర ఉన్న తాడి చెట్లలో ఒక తాడి చెట్టు ఎండిపోయింది. సో ఎండిపోతే తాడి చెట్టుకు, ఇక్కడ చూసారు కదా మొత్తం 4 తాడి చెట్లు ఉన్నాయి, ఈ తాడి చెట్టుకు తాడు కట్టేసి అవతల తాడి చెట్టు కట్టారు. ఎందుకంటే ఈ తాడి చెట్టు అనేది ఎండిపోయింది కనుక ఇక్కడ మనకి ఇల్లు మీద పడే అవకాశం ఉంటుంది కనుక దాన్ని ఎలా కట్టారు పడకుండా. సో దానికి అడియకపోతే అంతే సంగతి చూడండి. ఫ్రెండ్స్ నిన్న భగవద్గీత చూపెట్టాను కదండి ఆ బుక్, కావాలనుకున్న వాళ్ళకి నేను నిన్న మెసేజ్లో నేను వీడియోలో మెసేజ్ కింద కామెంట్ చేశాను లింక్, అందులోకి మీరు డైరెక్ట్ సబ్స్క్రైబ్ చేసి మీ డీటెయిల్స్ పెట్టేసి మీరు ఆ ఫ్రీగా భగవద్గీత ఆర్డర్ చేసుకోవచ్చు. సో వెళ్ళి పోయిన నిన్న వీడియోలో కామెంట్లో చూడండి, మీకు డిస్క్రిప్షన్లో కానీ కామెంట్లో లింక్ పెట్టాను భగవద్గీతది. ఫ్రెండ్స్ డైలీ 2-3 GB మెమొరీ ఎక్కువ అవుతుంది, 3 GB ఒక్కొక్కసారి 4 GB డాటా అవుతుంది. సో అదంతా కూడా నేను ఇక్కడ మనకు వచ్చి 5 TB డ్రైవ్ ఉంది హార్డ్ డిస్క్ సీగెట్ది ఇందులో స్టోర్ చేస్తున్నాను. ప్రజెంట్ కెమెరాస్ ఫోన్లు అన్నిటి కలిపి హార్డ్ డిస్క్ అనేది స్టోరేజ్ చేస్తున్నాను, ఎందుకంటే డైలీ ఫుల్ హెవీ డాటా అవుతుంది. పైన బాంబులు ఉన్నాయి, దోమలు ఉన్నాయి. నిన్ను కొట్టలే, కళ్ళ కన్నా కొట్టినాయి కదా, కొట్టలే నీకు. చూడు నీ కళ్ళు చూపెట్టు ఒకసారి, ఓ నీ కళ్ళు చూడు గిడ ఇగో ఇక్కడ బాంబు ఎంత కోకింది, నిన్ను ఎంత కోకింది, పైకి ఓలేదు వల్ల కదా ఎట్లా కోకింది నిన్ను. అయ్యో ఎట్లా అంటున్నాయి కళ్ళు, జిన్ను కళ్ళు ఎట్లా అంటున్నాయి. దోమలు లేవు కానీ బాంబులు ఉన్నాయి, బాంబు కోకుతున్నాయి. మెమొరీ అంతా కాపీ చేయడానికి ఆల్మోస్ట్ 2.5 hours పట్టింది ఫ్రెండ్స్. సో మెమొరీ అంతా కాపీ అయిపోయింది ఇప్పుడు, వాళ్ళ అన్ని కెమెరాలు మెమొరీ కార్డ్స్ అన్ని ఫ్రీ చేసుకున్నాను. సో బయటికి వెళ్ళాడు అయితే లేదు, నెక్స్ట్ ఏం చేద్దాం చూద్దాం. ఫ్రెండ్స్ ఇల్లంతా వేడెక్కింది, టైం వచ్చి 10 నిమిషాలు లెక్క పది అవుతుంది. సో ఓవర్ హీట్ అయిపోయి బయట మాత్రం చల్లగాలి వస్తుంది, ఇల్లు మాత్రం హీట్ తగ్గట్లేదు, నిద్రపోవడానికి కన్వీనియంట్ లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ జున్నుకు అయితే మొత్తం పురుగు మొత్తం వారి జున్నుకు మొత్తం కంప్లీట్గా అది అయిపోయింది. ఈ టైంలో ఫోన్ వస్తుంది, జున్ను మాత్రం ఒక్కడే పడుకున్నాడు. ఇక్కడ అమ్మ ఫోన్లో మాట్లాడుతుంది, రాత్రి 10 అవుతుంది అండ్ మేము డోర్లు తీసుకొని ఇట్లా కూర్చున్నాం, ఇంట్లో కానీ పురుగులు వస్తున్నాయని అట్లా భయం ఉంది, నిద్ర పట్టట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో లాక్డౌన్ అంతా కూడా కింద అతలా కుతలం చేసేస్తుంది, ఇంట్లో ఉండబుద్ధి కావట్లేదు, బయట పోవట్లేదు. అయితే మీరు కూడా చాలామంది ట్రైన్ సంబంధించిన వాళ్ళు ట్రైన్ అడుగుతున్నారు, రెగ్యులర్గా కన్మేరకు వెళ్ళి కన్మేరలో సంబంధించిన వీడియోస్ రెగ్యులర్ చేయాలా వద్దా కింద కామెంట్ సెక్షన్లో చేయండి. సో మీరు కామెంట్ చేయమంటే చేస్తాను. రెగ్యులర్గా లాక్డౌన్లో కూడా రైల్వే స్టేషన్కి వెళ్ళి రైల్వే సంబంధించిన వీడియోస్ ఏం ట్రైన్స్ వస్తున్నాయి, ఏం ట్రైన్స్ పోతున్నాయి ఇన్ఫర్మేషన్ మీకు పెట్టుకుంటే పెడతాను. సో కామెంట్ చేయండి, వీ మీట్ టుమారో, దెన్ బాయ్ బాయ్, జై హింద్, వందే మాతరం.